మీ ఎంత చదువుతారు? మాకు తెలుసు, విష్ణుగారికి మాకు తెలుసు, రామదేవుడి గారికి తెలుసు. నిజంగా మీ మీద కొంచెం తెలుసు. ఒకటి పద్మావతారం తెలియాలి అయితే వాళ్ళ అనుభవాలు మొడి తెలియాలి. ఎందుకు రాయాలి బయోగ్రఫీ? చరిత్రలో ఉంటుంది కాదు. ఎప్పుడు ఎస్టి పర్మనెంట్ కాకూడదు. ఎస్టి పర్మనెంట్ అంటే మంచి సంగీతం అంతే, మెలోడీ స్కిల్. కానీ నేను చెప్పే ఎస్టీ పర్మనెంట్ ఎవరంటే సెల్ఫ్ డబ్బా వీడు తెలిసి ఎస్టీ పర్మనెంట్ మన ఎవరికి కూడా ఎస్టీ పర్మనెంట్ కాకూడదు. ఎవరికి సెల్ఫ్ డబ్బా ఉంది ఒక తప్పదు. ఎందుకు మీ పరిచయం చేసుకోవాలి మనం ఏ అధార్యతో ఏ అధికారంతో ఏ ప్రతిపత్తితో దేవునికి నిలబడ్డామని అంటే కొంచెం చెప్పుకున్నారు కదా. భీమేశ్వరరావు గారి గురించి చెప్పడం కాదు, ఆర్కే నారాయణ గురించి, భీమేశ్వరరావు గురించి, మహాత్మా గాంధీ గురించి, మీ ముగ్గురు గురించి చెప్పడం నేను నిలబడ్డాను. మీ ముగ్గురు గురించి కూడా నేను చెప్పాను లేదు మీకు తెలుసు. ఇప్పుడు మీ ముగ్గురు గురించి మీరు ఆలోచిస్తారు, ఇంటికి వెళ్తూ వెళ్తూ వెళ్ళిన తర్వాత కూడా మీ వాళ్ళు అవే పొగులు చెప్తారు. రేపు పొద్దున కూడా మళ్ళీ ఆలోచిస్తారు. గాంధీ గారి గురించిన భీమేశ్వరరావు కనిపిస్తారు, ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఈ క్యారెక్టర్స్. అటువంటి గొప్పదనం సాధించిన ఈ సర్వధన్యం భీమేశ్వరరావు గారు ధన్యుడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ ఎవరిథింగ్ అండ్ ఈస్ దిస్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వయోభారం నేను మన వద్ద గత వద్దలేదు నేనే తీసుకుని వెళ్ళిపోతాను సెలవు చెప్పబట్టి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఇవ్వబడిన ఈ సభా కార్యక్రమంలో తర్వాత ఐటెం ఆత్మీయ పలుకులు నా ఆత్మీయుడు శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రమూర్తి గారు అప్పట్లు కొట్టి ఇన్వైట్ చేయండి. శరణాన్ని పరీక్షించలేదు. నేను ఇక్కడికి వచ్చింది నా సంగీభావాన్ని దాటగలిగి తెలియడానికి. ఇలా సమాజాన్ని ప్రారంభించిన ఊరుకోటి శ్రీనివాస్ మా అన్నగారు అబ్బాయి అతనే నన్ను నాటగారికి ఒక 4 మాసాల క్రితం పరిచయం చేశారు. నేను మీ బృందంలో ఆ విధంగా చేరాను. నాకు ఆర్కే నారాయణ గారన్న, ఆర్కే లక్ష్మణ్ గారన్న ఆరాధన భావం. అట్లాంటి సోదరులు మా వీరాది గారు లక్ష్మీపరావు గారు, ఒక రచయిత, ఒక కార్టూనిస్ట్, ఒక రిప్లికర్ అగ్రిజల దృష్టి గారు, వీరాది గారు చాలా అన్ని విషయాలు చెప్పి బాగా మాట్లాడారు. నాకు గాంధీ గారంటే గొప్ప ఆరాధనాభావం. గాంధీ గారిని విస్మరిస్తున్న రోజులు దాని తర్వాత ఉన్న గాంధీలు అందుకొంత కారణం. అసలు గాంధీ, అసలీ గాంధీ మహాత్మా గాంధీ. ఆయన రాజాజీ గారు, లక్ష్మణ్ గారు వీళ్ళు ఇంగ్లీష్ భాషని అత్యంత సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా పవర్ఫుల్గా రాసే రచయిత. ముగ్గురు కూడా రాజాజీ గారి భారతాంధ్రమైన, అట్లాగే ఆర్కే నారాయణ గారి రామాయణం భారతాంధ్రమైన కూడా మనకి గాంధీ గారికి రోజు గుర్తు. నెహ్రూ గారికి రోజు వేరు. దాంట్లో ఒక ప్లేయర్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. గాంధీ గారు ఆ మనిషి ఎట్లా జీవిస్తాడో, ఎంత ఆచరణాత్మకంగా ఆయన ఆలోచన చదువుతుందో, అదేవిధంగా ఆయన భాష, ఆయన ఇతివృత్తం, ఆయన శైలి కూడా ఉంటాయి. అదేవిధంగా నారాయణ గారు గొప్ప రచయిత. మేము జర్నలిస్ట్లో అట్లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు రాసినా ఇంగ్లీష్ రాసినా కూడా సింపుల్గా రాయాలి. ది లాస్ట్ రీడర్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ అనే ఉద్దేశంతో చాలా కష్టపడి సరళంగా రాయటం అలవాటు చేసుకున్నవాళ్ళం.
అటువంటి రచయిత రాసిన పుస్తకాలు ఒక గొప్ప పుస్తకాన్ని గాంధీ గురించి ఆర్కేనారాయణ గారు రాసిన పుస్తకాన్ని అనువాదానికి స్వీకరించి దానికి న్యాయం చేసినందుకు ఒక పుస్తకాన్ని అనువదించినందుకు మనందరికీ దాన్ని అందజేసినందుకు డాక్టర్ భీమేశ్వర గారిని మనసారి అభినందిస్తూ ఈ కృషి ఇందాక పెద్ద చెప్పినట్టే ఈ కృషి కొనసాగించాలని అభ్యర్థిస్తూ సెలవు. బొత్తిగా ఎడిట్ చేసేసారు చేతిలో పెద్ద కత్తిరోడ్ పట్టు కూర్చున్నారు. ఇప్పుడు ఒక అతి విశిష్టమైన అతిథి మన మధ్య ఉన్నారు. ఈ దేశం కోసం పోరాడి మన రక్షణ శాఖలో పనిచేసినటువంటి విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్ అందుకుని తెలుగు వాళ్ళ ఖ్యాతిని ఇనుమడి పనిచేసినటువంటి మహనీయులు గుర్తి గారు ఇక్కడ ఉన్నారు. వారి పలుకులు మనం వినాలి. వాళ్ళ దేశానికి కావాల్సింది. ఇందాక ఆ చిన్నపిల్లవాడు పాడి మనలో ఆ దేశభక్తి రగిలించేలా చేశాడు. ఆ తర్వాత గాయకుడు, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన కూడా లక్ష్మణరావు గారు దేశభక్తి గీతం ఆయన పాడారు. వీళ్ళందరూ ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ దాట్. ఇది ఏదో చేరస్తాం అనుకుంటే పొరపాటు నేను మనం చేస్తున్నాను. దయచేసి ఇంటికంటే పిల్లల్లో కూడా ఇది ఇంకల్కేట్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను ఇవాళ ఇక్కడికి వారిని ఆహ్వానించుకోవడంలో పరమోద్దేశం కూడా అదే. ఇది చెప్పడానికి సమాజానికి పిల్లలకి మార్గదర్శనం చేయడం కోసమే. కొంతకాలం నేను జర్నలిస్ట్ అవతారం ఎత్తడానికి ముందు ఎప్పుడో డిఫెన్స్లో ఉన్నాను నేను, ఒక విస్మృతాధ్యాయం. దెన్ 1965 వార్ అప్పుడు ఉన్నాను నేను, బట్ ఐ వాజ్ ఎ సివిలియన్. ఆ వార్ ప్లేన్స్ నేను పనిచేసే మిలిటరీ ఎయిర్పోర్ట్ వరకు వస్తే చేతిలో ఉన్న కాగితాలు వగైరాలు అట్టలు పక్కన పారేసి టెన్షన్లోకి వెళ్ళి పడుకోవడం, సైరన్ మళ్ళీ మోగిన తర్వాత ఇవతలకి రావడం, ఇది చూశాను నేను. బట్ ఫెర్వర్ ఎలా ఉంటుందో నేను ఫీల్ అయ్యాను. వాళ్ళకి కూడా గుర్తుంది నాకు, ఒక్క విమానం నాకు ఇస్తే నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చేవాడిని కదా అనేటువంటి ఫెర్వర్ కలిగేది. కానీ యాక్షన్ చూసినటువంటి మహనీయులు అయినా అలా సేవ చేసినందుకు మన ప్రభుత్వం మన తరఫున వారిని సత్కరించింది. అటువంటి వ్యక్తిని మనం వినాలి, ఇది తీరాలి. నేను స్ఫూర్తిగా భాష సాహితీ మహాదిగ్గజులందరూ